దీప్తి సునైనా తనిష్ల తీరు ఇద్దరిది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది అని అటు సోషల్ మీడియాలోనూ అటు ఇంట్లోనూ కొద్దిగా ఆ ప్రెషర్ అయితే ఏర్పడింది. అంతేకాకుండా నాని బహిరంగంగా ఒక హోస్ట్లో నువ్వు అసలు తనిష్కి ఏమవుతావు, గర్ల్ ఫ్రెండ్వా, ఫ్రెండ్వా, లవర్వా, సిస్టర్వా, క్లారిటీ ఉందా మీ ఇద్దరి మధ్య రిలేషన్ అని అడిగాడు. ఇక ఆ తర్వాత తనిష్ వాళ్ళ తల్లి ఫోన్ చేసి, నువ్వు ఆ అమ్మాయిని ప్యాంపరింగ్ చేయడం ఎవరికి నచ్చడం లేదన్న, కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పింది. అయినప్పటికీ కూడా తనిష్ అలాగే దీప్తి సునైన ఇద్దరి వైఖరి ఒకలాగే ఉంది. మళ్ళీ వెళ్ళి ఒకళ్ళొకళ్ళు వాటేసుకోవడం, ఒకళ్ళ కోసం ఒకళ్ళు త్యాగాలు చేసేయడం, ఇలా రకరకాల విషయాలు జరుగుతున్నాయి. ఇదంతా పక్కకు పెడితే బయట నుంచి వచ్చిన శ్యామల అటు తనిష్ అలాగే దీప్తి సునైన గురించి వచ్చిన నెగిటివిటీ గురించి కొంచెం క్లూ ఇచ్చింది. ఆ విషయం సామ్రాట్ తనిష్ అలాగే దీప్తి సునైన దగ్గర ఆ టాపిక్ రైస్ చేస్తున్న సమయంలో శ్యామల వచ్చి, చాలా జరిగే తనిష్, నువ్వు నేను చెప్పలేను కానీ నెగిటివ్ అయితే వచ్చింది, అయినా ఇంకొక విషయం ఏంటి అంటే మీ గురించే కాదు చాలామంది విషయాల గురించి బయటకు వచ్చాయని చెప్పడంతో అక్కడ తనిష్ అలాగే దీప్తి సునైన అక్కడి వరకు మా రిలేషన్షిప్ వెళ్ళలేదు అని కామగా చల్లగా మాట దాటేశారు. ఈ విషయం ఇలా ఉంటే మంగళవారం ఎపిసోడ్లో జరిగిన ఆడవాళ్ళ మగవాళ్ళ అంతిమ యుద్ధం టాస్క్లో వాష్రూమ్కి పంపించే విషయంలో సామ్రాట్ కాకుండా శ్యామలకి అలాగే తనిష్కి పెద్ద వాదన అయింది. ఏమని అంటే దీప్తి సునైన వచ్చి తనిష్ని అడిగి వాష్రూమ్కి వెళ్ళింది. తనిష్ అప్పుడు మాకు డబ్బులు ఇవ్వాలని డబ్బులు చేతిలో పెట్టి పంపించాడు. అయితే శ్యామల దానికి చాలా ఎక్కువగా ఫీల్ అయ్యి, అసలు రూల్ ఏం పెట్టారు, వెళ్ళకూడదని పెట్టారు, మరి ఇప్పుడు మళ్ళీ డబ్బులు తీసుకొచ్చారేంటి, నువ్వు దీప్తి సునైన అయితే పంపించావు కానీ నన్నైతే పంపిస్తావా అని అడిగింది శ్యామల. దానికి తనిష్, నువ్వైనా ఎవరైనా పంపిస్తాను అని ఖరాఖండిగా చెప్పాడు. నిజానికి అక్కడ జరిగిన విషయం ఏంటి అంటే దీప్తి సునైన తన చుట్టూ అడిగి తిరుగుతుంటే అప్పుడు పంపించాడు. నిజానికి బయట ఉన్న ఆడవాళ్ళు అలాగా నాకు బాత్రూమ్ వస్తుంది అని ఒక మగవాడి చుట్టూ తిరగలేరు కదా, అందుకనే శ్యామల ఆ బాధని వ్యక్తం చేసింది. అది అర్థం చేసుకొని తనిష్ అలాగే మిగిలిన మగవాళ్ళ సభ్యులు దాన్ని కొద్దిగా వేరేలాగా తీసుకుని పెద్ద వాదనకి దిగారు. అది జరిగిన విషయం. మరి దీని గురించి మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.